గిరాకీ బానే ఉంది. అవును, అక్కడ అసలు ఇక్కడ వడ్డీ, ఇక్కడున్న గంట సేపట్లో ఈ కలెక్షన్ కూడా కొట్టేసుకెళ్దాం. ఐడియా బానే ఉంది, చిన్న ఫినిషింగ్ టచ్. ఇక నెక్స్ట్ 3 లీటర్స్ కాదు, ఎవడొచ్చినా ఫుల్ ట్యాంకే. వావ్, వాట్ ఎ స్పీడ్. బాబు బాగా సంపాదించి పెడితే బండి స్పీడ్గానే వెళ్తుంది. జస్ట్ 1 అవర్. 100,000 రూపాయలు నా చేతిలో ఉండాలి, లేదంటే నువ్వు నీ బంకు. దేశంలో అసలు సెక్యూరిటీ అనేది లేకుండా పోతుంది. ఎక్కడ చూసిన కిడ్నాప్లు, రేపులు, మర్డర్లు, దొంగతనాలు. బండల్లో ఉన్నావు, ఏదైనా జాబ్ చేసుకుంటే బ్రతకచ్చుగా? నీకెందుకు రా ఈ డకాయిటీలు? కర్ర ఎలా పట్టుకోవాలి కూడా సరిగ్గా తెలీదు. రై, నా బంకుకు వచ్చి నా మీద దాడి చేస్తారా? చస్తారో. వీట్ టేస్కో కీప్, దానికి నెలకు 1 లక్ష. ఎవర్రా వీళ్ళు, ఏంటి ఇదంతా దోపిడి? ఏంటి ఇక్కడ తీసుకొచ్చి పాడేయటం ఏంటి? వంగండి. వంగ వంగమంటాడు. తల నేలకి, చేతులు వెనక్కి. ఇలా ఓసారి చేసి చూపించు. వంగండి. ఇలాగా బాస్ అయినా బాయ్స్ అయినా సేమ్ ట్రీట్మెంట్. అంత చిన్న విషయానికి ఈ గూటం దాకెందుకు? వంగుతాను బండ వెతవ. బ్రెయిన్లెస్ మళ్ళీ తగిలితే బాగుండేది. బైక్ ఇంకా నడవదా? నడవదనుకుంటా. చచ్చు. ఇది నీ బైక్ కాదా? కాదు ఫ్రెండ్ది. మరి ఇంతకు ముందు తెచ్చినప్పుడు నీదే అని చెప్పావుగా. నా దగ్గర ఉన్న సేపు నాదేగా. లైఫ్ లో ఫస్ట్ టైం రా లేచిపోతున్నా, కొంచెం మంచి బైక్ తెచ్చి ఉండొచ్చుగా. మీ అన్నయ్య ఇలా వెంటబడతాడని కలగనానా? ఏయ్, నువ్వు తెలుగు సినిమాలో చూడలేదా? అన్నయ్యలు వెంట పడతారు, దొరికితే అడ్డంగా నరికేస్తారు. ఏంటి పొట్లకాయలా? వచ్చేస్తున్నారు.
ఇక్కడ ఏదో మాఫియా వ్యవహారంలో ఉంది. మీ అన్నయ్య బెటర్,